మన జర్నలిస్ట్ మిత్రుడు టిఎన్ఆర్ ద్వారా ఆయన అప్రోచ్ అయ్యారు. సినిమా యాక్ట్ చేశాను. ఫస్ట్ డే ఫస్ట్ రోజు సెట్లో కూడా ఇలాంటి ఫీలింగ్, ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారని నాకు తెలుసు. నేను 30 ఏళ్ళుగా కెమెరా ముందే ఉన్నా, అది చిన్న కెమెరా ఉండొచ్చు, పెద్ద కెమెరా ఉండొచ్చు. సో నేను యాక్ట్ చేయాలి అనే ఫీలింగ్ నాకు ఎప్పుడూ లేదు. నేను బిహేవ్ చేస్తా, డైరెక్టర్గా కూడా బిహేవ్ చేశా. నాకు పెద్ద ఎక్సైట్మెంట్ యాంగ్జైటీ అట్లా ఏమి అనిపించలేదు. బట్ ఫస్ట్ షాట్ తీగానే ఎంటైర్ క్రూ, లైట్ ఆఫీసర్స్ నుంచి అందరూ కూడా క్లాప్స్ కొట్టారు. సో వాళ్ళ ఫీడ్బ్యాక్ని బట్టి అయితే నేను పర్లేదు బాగా చేసా అనుకున్నా. మూర్తి గారు, మీరు అంటే 30 ఏళ్ళ నుండి ఉన్నారన్నారు పాత్రికను. మేము కూడా చాలామంది ఇందులో కొంతమంది 30 ఏళ్ళ నుండి ఉన్నాము. 40 ఏళ్ళు అన్న, అదే అందుకనే. అయితే ఒకప్పుడు పాత్రికేయ వృత్తి అంటే గౌరవము, సమాజంలో ఉండే కరప్షన్ దాన్ని ఎత్తి చూపడం. ఇప్పుడు చూస్తూ ఉంటే పాత్రికేయులు అంటే పార్టీ ప్రతినిధుల్లాగా మాట్లాడడము, చెయ్యడము, రాయడం అన్నీ చేస్తున్నారు. ఈ పాత్రికేయుడు ఎప్పుడు వాడు? మీ కామెంట్ ఏంటి? ఇప్పుడు పాత్రికేయులు అంటే పార్టీ ప్రతినిధులుగా మారిపోయారు. పాత్రికేయుడు ఈరోజు వాడే ఇండిపెండెంట్ జర్నలిస్ట్, అత్యంత నీతి నిజాయితీతో కూడిన జర్నలిస్ట్. జర్నలిస్ట్ అనేవాడు సొసైటీ మీద కన్సర్న్తో ఉద్యోగం చేస్తాడు. మీరందరూ తెలుసు జర్నలిస్ట్లే, మీ భార్య బిడ్డల్ని ఇంట్లో వాళ్ళని అడగండి. మీరు చాలా ఫంక్షన్లు కూడా మిస్ అవుతారు మీ వృత్తి కోసం. తల్లిదండ్రులు హాస్పిటల్లో ఉన్నారన్నా కానీ ఈ అసైన్మెంట్ అయిన తర్వాత వెళ్తానని ఎంత కన్సర్న్తో ఉండిపోతారు వృత్తి మీద. సో అలాంటి ఆనెస్ట్ జర్నలిస్ట్ సొసైటీ కోసం ఈ వేళ చేస్తే రేపటికి 2000 ఏళ్ళు బతకడానికి రాలేదుగా, దాని సంగతి తేల్చేద్దాం. అది నా హీరో. అంటే ఇప్పుడు పార్టీ ప్రతినిధులు